నాకో టికెట్ నాకో టికెట్ అని అడిగేటోళ్ళు బొచ్చడు మంది ఉంటారు, కానీ అవి రావాలంటే ఓ లెక్ ఉంటుంది. పబ్లిక్లో పతారా ఉండాలి, ఎలక్షన్లో కొట్లాడే తాకత్ ఉండాలి, అవతలి పార్టీలు నడుచుకునే దమ్ము ఉండాలి, కార్యకర్తలను కాపాడుకునే ఇకమతి తెలవాలి, పార్టీని పబ్లిక్లకు పట్టుకపోయే గట్స్ ఉండాలి. ఒక్కటికి 10 మాటలు ఆలోచన చేసినాకనే టికెట్లు ఇస్తుంది ఏ పార్టీ అయినా. ఆగో, గట్లు ఇచ్చిన దాంట్లే గీదోటి. పెద్దపల్లి టికెట్ ఇచ్చినందుకు పార్టీ పెద్దలు అందరినీ కలిసి శనార్తి చెప్పిండు గడ్డం వంశీకృష్ణ సారు. మునంబెట్టి ముఖ్యమంత్రి సారు, మంత్రులు శ్రీధర్ బాబు సారు, ఉత్తమ్ సారు, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మేడం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు సారు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సార్కి థ్యాంక్స్ చెప్పినాడు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సారు దగ్గరుండి కల్పించారు. ఈ గెట్టు చూడండి, వంశీ సార్ కు టికెట్ ఇచ్చినందుకు పటాకులు కాల్చుడు, మిఠాయిలు వంచుడు, సంబురాలు చేసుడు జోరున్నది పో. పెద్దపల్లి, ధర్మపురి, మంతని, చెన్నూరు, బెల్లంపల్లి, రామగుండం, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫుల్ కుషీలు ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, కాక అభిమానులు. 3 లక్షల నుంచి 4 లక్షల మెజార్టీతో మనం గెలిపించుకోబోతున్నందుకు వంశీబాబు గారికి ముందస్తు అభినందనలు తెలియజేస్తున్నాం. అప్పట్లో పెద్దపల్లి ఎంపీగా కాక వెంకటస్వామి సార్ చేసిన సేవలు యాద్ చేసుకుని ఏడికెళ్లి ఎంపీ అయినాక వివేక్ సార్ తెలంగాణ కోసం ఎంత కొట్లాడింది గుర్తు చేసి అలా వారసుడు వంశీ సార్ కూడా పేదల కోసం నిలబడతాడని గట్టి నమ్మిక తోటి ఉన్నారు. ఎన్నో ప్రాంతాలకు బోర్వెల్స్ కానీ, స్కూళ్ళలో ఫర్నిచర్స్ కానీ వాళ్ళు సేవా కార్యక్రమాలు వాళ్ళ ఖర్చు ద్వారా ఎన్నో చేయడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానికి కష్టపడ్డ అనుభవంతో పెద్దపల్లి ఎంపీగా అల్కా గెలుస్తానికి ఖతర్నాక్ పిలాండ్ల తోటి ప్రచారానికి దిగబోతున్నాడు వంశీ సారు.